Hello students, law of diminishing marginal utility total utility marginal utility ante definition em undi manaku SL benefit ante edaina oka good ni continuously use chestunte dan valla vachetatvanti marginal utility satisfaction anedi continuously ga taggutundi anedi law of diminishing marginal utility explain chestunna cheppina adi ee vidhanga taggutundi ane dani gurinchi टेबल मन को एक्सप्लेन आलरे लेसन 14th गूड्स आफ एक्स यूनिट आफ एक्स गूड्स टोटल यूटिलिटी मार्जिनल यूटिलिटी टोटल यूटिलिटी मार्जिनल यूटिलिटी मैं टोटल यूटिलिटी एस्ट मार्जिनल यूटिलिटी विधायक कंटिन्यूशन तग्गुतुंदने दानी मैं एक्सप्लेन दी संबंधी ग्राफ मैं डिस्कस टोटल यूटिलिटी मार्जिनल यूटिलिटी అంటే టూ గ్రాఫ్స్ ఉంటాయి ఫస్ట్ టోటల్ యూటిలిటీకి సంబంధించిన గ్రాఫ్ ఇయాలి తర్వాత మార్జినల్ యూటిలిటీకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇయాలి ఫస్ట్ ఇక్కడ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 6 యూనిట్స్ ఉన్నాయి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 6 యూనిట్స్ ఈ 6 యూనిట్స్ ని నేను ఎక్కడ తీసుకున్న x యాక్సిస్ మీద తీసుకున్నా ఏ యాక్సిస్ మీద తీసుకున్నా x యాక్సిస్ మీద ఏ యూనిట్స్ ని 1 2 3 4 5 6 6 యూనిట్స్ ని తీసుకోవడం అనేది అంటే वस्तु क्वांटिटी ऑफ गुड्स ऑफ एक्स एक्स ओके ना 1 2 3 4 5 6 ओके ना नेक्स्ट ए एक्सिस ओ एक्स 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 ఇది ఏ యాక్సిస్ ఓ వై యాక్సిస్ ఓకే ना మరి ఓ వై యాక్సిస్ ని ఏం తీసుకున్నా నేను టోటల్ యూటిలిటీ ని మార్జినల్ యూటిలిటీ తీసుకున్నా టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ ని ఏ యాక్సిస్ ని తీసుకున్నా ఓ వై యాక్సిస్ ని తీసుకున్నా మరి ఓ ఎక్స్ యాక్సిస్ ని ఏం తీసుకున్నా అంటే यूनिट्स ऑफ एक्स गुड्स यूनिट्स ऑफ एक्स गुड्स తీసుకోవడం అనేది జరిగింది మరి మన ఓవర్ యాక్సిస్ తీసుకున్నప్పుడు అప్లోయర్ వాల్యూ అంటే అప్పర్ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ లోయర్ వాల్యూ ఎంత ఉంది అప్పర్ వాల్యూ లోయర్ వాల్యూ ఎంత ఉంది 0 మరి అప్పర్ వాల్యూ ఎంత ఉంది 100 ఎంత ఉంది 100 అంటే టోటల్ యూనిట్ మార్జిన్ లో లోయర్ వాల్యూ ఎంత ఉంది 0 అప్పర్ వాల్యూ ఎంత ఉంది 100 అందుకనే 0 టు 100 మధ్య తీసుకోవడం అనేది ఇప్పుడు చూడండి నేను కేర్ఫుల్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నా అంటే टोटल यूटिलिटी संबंधी ग्राफ ड्रा चूँ टोटल यूटिलिटी संबंधी ग्राफ ओके यूटिल टोटल यूटिलिटी संबंधी ग्राफ ड्रा चूँ यूनिट ऑफ वन वन थीटव यूनिट वोटव यूनिट टोटल यूटिलिटी एंतव यूनिट टोटल यूटिलिटी एंतनी 40 ఇలా సమానంగా వచ్చేటప్పుడు స్టార్ట్ అవుతుంది మరి రెండవ యూనిట్ వద్ద టోటల్ యూనిట్ ఎంత ఉంది 70 ఎంత ఉంది 70 మరి ఇక్కడ మనకు ఓవర్ యాక్సిస్ లో 70 ఎక్కడ ఉంది 20 40 60 80 100 అంటే 20 20 గ్యాప్ లో తీసుకున్నాం మరి 70 ఎక్కడ ఉందంటే ఈ 60 కి 80 కి మధ్యలో ఇంకొక మెజర్మెంట్ తీసుకోవాలి దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ 70 ఒకన ఎన్నో యూనిట్ వద్ద తీసుకోబడుందని రెండవ యూనిట్ దగ్గర తీసుకోవాలి రెండవ యూనిట్ దగ్గర తీసుకోట్లా సమానంగా అంటే మళ్ళీ ఇక్కడ కింద నుంచి సమానంగా ఇలా తీసుకుని ఈ యూనిట్ సమానంగా తీసుకుని చూసుకుంటే ఇది సెకండ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ సెకండ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ వద్ద ఇంటిది టోటల్ యూటిలిటీ ఓకేనా మరి మూడవ దాని వద్ద టోటల్ యూటిలిటీ ఎంత 90 ఎంత ఉంది మరి 90 90 ఇక్కడ మనం మెజర్మెంట్ లో ఉందా లేదు మరి ఎక్కడ ఉందా అంటే 80 కి 100 కి మధ్యలో ఏదో ఉంది
ఇంజాలి స్క్వేర్ మన ఓకేనా నెక్స్ట్ ఎంత 16 16 ఇంటి వద్ద అలా టోటల్ ఇంటిగ్రల్ ఎంత 90 అంటే తగ్గింది తగ్గింది కాబట్టి మళ్ళా 16 ఇంటి 90 అంటే ఇక్కడ 90 దీనికి సమానంగా ఇక్కడ ఉంటుంది చూడండి 9 ఓకేనా ఇప్పుడు అయిపోయింది 16 యూనిట్స్ ఉంటే 6 1 2 3 4 5 6 వీటన్నిటిని డ్రా చేయాలి टोटल यूटिलिटी टी टोटल यूटिलिटी टी यू संबंधित ग्राफ इप्पुडु नेनु एम यू की संबंधित ग्राफ गीसा चूडंडि मरी फस्ट यूनिट वद्द एम यू एंत उंदि 40 सेम 40 अंटे 40 इक्कड कूडा मल्ल देनि स्टार्ट अयिंदि 40 नुंचि स्टार्ट अयिंदि ఓకేనా మరి రెండో దాని వద్ద రెండో x ఆఫ్ యూనిట్ వద్ద mu ఎంత ఉంది 30 30 అంటే మరి ఎక్కడ ఉంటది పైన అంటే 20 కి 40 కి మధ్యలో ఉన్నటువంటి ఏది 30 ఓకేనా మరి రెండో యూనిట్ ఫస్ట్ యూనిట్ వద్ద 40 40 ఇక్కడ పెట్టేసినా రెండో యూనిట్ వద్ద ఎంత ఉంది 30 రెండో యూనిట్ 30 ఉంది అంటే ఇక్కడ ఇక్కడ దీనికి సమానంగా తీసుకొని ఇక్కడ ఒక స్టార్ పెట్టేసి ఓకేనా మరి మూడో యూనిట్ వద్ద ఎంత ఉంది 20 మూడో యూనిట్ వద్ద 20 ఉంది అంటే ఇక్కడ 20 అనేది ఉంది మూడో యూనిట్ ఇక్కడ దానికి సమానంగా 20 మరి నాలుగో యూనిట్ వద్ద ఎంత ఉంది నాలుగో యూనిట్ వద్ద 10 10 అనేది ఎక్కడ ఉంటుంది 0 కు 20 కి మధ్యలో 10 ఉంటుంది ఆ 10 నాలుగో యూనిట్ కు మళ్ళా సమానంగా ఉంటుంది ఐదో యూనిట్ వద్ద ఎంత ఉంది ఐదో యూనిట్ 0 0 అంటే ఈ ox యాక్సిస్ యొక్క వాల్యూ 0 అని ఓకే మరి ఆరో యూనిట్ వద్ద ఎంత ఉంది అంటే -10 -10 అంటే 0 నుంచి పైకి వెళ్ళే కొద్దీ ప్లస్ వాల్యూస్ ఉంటే 0 నుంచి కిందకి వెళ్ళే కొద్దీ మైనస్ వాల్యూస్ ఉంటే దీన్ని మనం -10 అంటాం -10 అంటే ఇక్కడ ఇది -10 -10 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ ఒక స్టార్ మళ్ళా వీటన్నింటిని యాడ్ చేయాలి వీటన్నింటిని యాడ్ చేయగా వచ్చినటువంటి రేఖ మనం ఏమంటాం అంటే దీన్ని ఏమంటారంటే మార్జినల్ మార్జినల్ యూటిలిటీ అంటే ఎక్కడైతే మార్జినల్ యూటిలిటీ 0 అయిందో అక్కడే టోటల్ యూటిలిటీ అనేది ఆప్టిమల్ గా ఉంటుంది చూడండి అందుకనే ఈ రెండింటికి సమానంగా మళ్ళా ఇక్కడేమో u=100 అయితే ఇక్కడేమో w=0 అయితే ఎక్కడైతే టోటల్ యూటిలిటీ ఆప్టిమల్ అంటే 100 గా ఉంటుందో ఎస్ట్ గా ఉంటుందో అక్కడే మార్జినల్ యూటిలిటీ అనేది 0 కు ఉండడం అనేది జరుగుతుంది ఇది ఈ గ్రాఫ్ మీరు ఎగ్జామ్ పరంగా మీరు రాసినప్పుడు 4 మార్క్స్ 3 to 4 మార్క్స్ పడడం అనేది జరుగుతుంది అంటే ఏం లేదంటే మనం ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ సమానంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సమానం ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా ఇక్కడ ఇక్కడ ఈక్వల్ గా ఒక స్కేల్ పెట్టుకొని పాయింట్ ఆఫ్ వ్యూలో సమానంగా చూసుకున్నట్లయితే ఏంటిది ఈ టోటల్ యూటిలిటీ మార్జిన్ యూటిలిటీకి సంబంధించినటువంటి ఈ గ్రాఫ్ రావడం అనేది జరుగుతుంది చూడండి ఈ గ్రాఫ్ లో చూడండి ఫస్ట్ టోటల్ యూటిలిటీ ఇక్కడ ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 40 ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 70 ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 90 ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 100 ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 100 ఇక్కడ ఎంత టోటల్ యూటిలిటీ వాల్యూ 90 అంటే గ్రాఫ్ అనేది క్రమంగా పెరుగుతూ 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 గరిష్టమై తగ్గింది వాల్యూస్ అనే ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఓకేనా హై లెవెల్ ఆప్టిమల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది తగ్గింది ఓకేనా మార్జిన్ యూటిలిటీ అనేది చూడండి టోటల్ యూటిలిటీ కంటిన్యూషన్ గా ఇంక్రీజ్ అవుతుంది మార్జిన్ యూటిలిటీ అనేది కంటిన్యూషన్ గా డిక్రీజ్ అవుతుంది ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది ఫస్ట్ ఎంత 40 తర్వాత ఎంత 30 తర్వాత ఎంత 20 తర్వాత ఎంత 10 తర్వాత ఎంత 0 తర్వాత ఎంత -10 అంటే టోటల్ యూటిలిటీ ఇంక్రీజ్ అవుతుంటే మార్జిన్ డిక్రీజ్ అవుతుంది అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏదైనా ఒక గుడ్ను కంటిన్యూషన్ యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ మార్జినల్ యూటిలిటీ అనేది క్రమంగా తగ్గిపోతుంది ఫస్ట్ యాపిల్ తిన్నప్పుడు ఇంత ఉంటే సెకండ్ యాపిల్కి తగ్గింది థర్డ్ యాపిల్ ఇంకా తగ్గదు ఫోర్త్ ఇంకా తగ్గదు తర్వాత ఇంకా తగ్గదు కంటిన్యూషన్గా ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది అనడానికి ఈ లా ఆఫ్ డిక్రీషింగ్ మార్జిన్ యూటిలిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో దీన్ని యూజ్ చేసి ఫ్యాషన్ కానీ డిజైనింగ్ కానీ ఓకేనా కొన్ని ఇంపార్టెంట్ వేస్లో ఈ లాఫ్ డిమిషింగ్ మార్జిన్ యూటిలిటీని యూజ్ చేసి యూజ్ చేయడం అనేది జరిగింది సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎగ్జామ్స్ 10 మార్క్స్ కోర్స్
క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడుతాం.